హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హిరెసిపీలో సితం నేను చూసారు కదా మా ఇంటికి ఒక ఫ్యామిలీ మెంబర్ వచ్చేసింది న్యూ ఫ్యామిలీ మెంబర్ అయితే ఫ్యామిలీ మెంబర్ అని ఎందుకు అన్నానంటే ఇప్పుడు మన చేతిలో మొబైల్ లేకుండా అస్సలు ఉండలేకపోతున్నాము ప్రపంచం అంతా మొబైల్తోనే నడుస్తుంది అది ఎంత మంచి చేస్తుందో అంతే చెడు చేస్తుంది మంచిగా ఉపయోగించుకుంటే అది మంచిగానే ఉంటుంది అయితే మా ఇంటికి ఐఫోన్ వచ్చేసింది ఇంకా ఐఫోన్ అనేసరికి ఇంకా బాగా చూసుకుంటాం కదా ఏదన్నా ఒక కొత్త వస్తువు కొన్నప్పుడు మనం దాన్ని ఎక్కడ పెట్టం ఎక్కడ మాసిపోతుందో మరక పడిపోతుందో అని చెప్పేసి భద్రంగా ఉంచుకుంటాము టేప మీద పెట్టినా కూడా ఒక క్లాత్ వేసేసి క్లాత్ మీద పెడుతూ ఉంటాము ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అయిన తర్వాత మనం అక్కడిక్కడ పెట్టేస్తూ ఉంటాము అయితే నేను ఫ్యామిలీ మెంబర్ అని ఎందుకన్నానంటే మన ఇంట్లో పుట్టిన చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు సెల్ యూజ్ చేస్తూనే ఉంటారు చేతిలో సెల్ ఉంటూనే ఉంటుంది అసలు దాన్ని పక్కన పెట్టే ప్రసక్తే లేదు అందరి చేతుల్లోనే సెల్ ఉంటుంది కాబట్టి అది కూడా మన ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది అయితే ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియో మధ్యలోనే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదామో ఇది క్రోమాలో తీసుకున్నాము మా వారు మా పాప కోసం క్రోమాలో తీసుకున్నారు అయితే తన పాతశాల పోయింది అందుకు ఈ ఐఫోన్ తీసుకున్నాము ఇది ఐఫోన్ థర్టీను ఈ కలర్ వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నాము దీంట్లో ఒక సిక్స్ కలర్స్ వరకు ఉన్నట్టున్నాయి వైట్ ఉంది బ్లూ ఉంది గ్రీన్ ఉంది లైట్ పింక్ ఉంది బ్లాక్ ఉంది రెడ్ ఉంది నాకైతే రెడ్ చాలా నచ్చి రెడ్ తీసుకుందాం అనుకున్నాము కాకపోతే అక్కడ రెడ్ ఆ టైంకి అవైలబుల్గా లేదు మేము నిన్న తీసుకున్నాము సాటర్డే అందుకు మా పాపకి ఇంకా బ్లూ నచ్చి బ్లూ కావాలని చెప్పేస్తే ఇంకా బ్లూ తీసుకున్నారు ఐఫోన్ అయితే నేను ఓపెన్ చేసేస్తున్నాను ఆల్రెడీ వచ్చిన వెంటనే మా పాప ఓపెన్ చేసి చూసేసింది మా వారు తెచ్చిన వెంటనే మళ్ళీ నేను ఒకసారి వీడియో కోసం బాక్స్లో పెట్టేసి మళ్ళీ అయితే చూస్తున్నాను సెల్ అయితే చాలా బాగుంది ఐఫోన్ బాగోకుండా ఎలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది కాస్ట్ కూడా ఎలాగ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఇది ఐఫోన్ థర్టీను దీని కాస్ట్ ఫిఫ్టీ సిక్స్ థౌజండు అయితే ఐఫోన్ ఫోర్టీన్ కూడా ఉంది దీని పక్కన అది దీని మీద ఒక టెన్ థౌజండ్ ఎక్కువ సిక్స్టీ సిక్స్ థౌజండ్ అయితే ఇంకా టెన్ థౌసండే కదా ఎక్కువ అని చెప్పేసి అడిగారు ఏమనంటే థర్టీన్కి ఫోర్టీన్కి డిఫరెన్స్ ఏమన్నా ఉందా అని అడిగారు మా వారు షోరూంలో వాళ్ళు ఏం చెప్పారంటే థర్టీన్కి ఫోర్టీన్కి డిఫరెన్స్ ఏమీ లేదు సేమ్ ఫీచర్స్ ఉన్నాయి అయితే ఒకటే ఒకటి అదేంటంటే కెమెరా మారిందంటే కెమెరా ఒకటే కొంచెం చేంజెస్ ఉన్నాయి కానీ ఇందులో ఉన్న ఫీచర్సే అందులో ఉన్నాయి అని చెప్పారు అయితే ఏది తీసుకుంటే బెస్ట్ అని అడిగాము ఇప్పుడు క్యా ఓన్లీ కెమెరా కోసమే అయితే టెన్ థౌసండ్ ఎక్స్ట్రా పెట్టి ఫోర్టీన్ తీసుకునే కన్నా కూడా ఐఫోన్ థర్టీన్ తీసుకోవటమే బెస్ట్ అని చెప్పారు ఇప్పుడు రెండిట్లో సేమ్ ఫీచర్స్ ఉన్నప్పుడు థర్టీన్లోని ఫోర్టీన్లోని మనం ఫోర్టీన్కి వెళ్ళటం ఎందుకు టెన్ థౌజండ్ సేవ్ అవుతాం కదా థర్టీనే తీసుకున్నాం మేము ఇంక ఈ మొబైల్ బాక్స్లో ఇలా వైర్ కూడా ఉంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా కానీ అడాప్టర్ మాత్రం సపరేట్గా కొనుక్కోవాలి దాని కాస్ట్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ ఇది ఇంకా దీంట్లో ఏమి ఇచ్చి సెల్ మనం సిమ్ వేసుకున్నప్పుడు ఒక పిన్ లా ఉంటుంది కదా పిన్ కూడా ఉంది మొబైల్ అయితే చాలా బాగుంది నాకు కలర్ కూడా చాలా బాగా నచ్చింది ఈ బ్లూ కలరు ఇప్పుడు ఎన్నో వచ్చింది థర్ ట్వెల్వ్ ఉండేది ఫస్ట్ తర్వాత థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కూడా లాంచ్ అయిపోయింది మనకి తర్వాత సిక్స్టీన్ కూడా వచ్చేసిందేమో చెప్పలేము ఫిఫ్టీన్ కూడా లాంచ్ అయిపోయింది అయితే ఫోర్టీన్కి థర్టీన్కి ఫీచర్స్ ఒకటే అన్నప్పుడు ఇంక మేము థర్టీన్కే వెళ్ళిపోయాము ఫోర్టీన్ అయితే తీసుకోలేదు ఇంకా అలా మారుతూనే ఉంటాయి మనకి ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ అలా మారుతూనే ఉంటాయి కానీ మనకి ఏ టైంకి ఏ మొబైల్ కావాలన్నప్పుడు మనం ఆ టైంకి ఆ మొబైల్ మంచిగా మనకి యూజ్ అయ్యి తీసుకోవడం బెస్ట్ కదా అందుకే మేమైతే థర్టీన్ తీసుకున్నాము ఇది అడాప్టరు ఇది సిక్స్టీన్ హండ్రెడ్ దీని కాస్ట్ ఇది సపరేట్గా తీసుకోవాలి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫోన్ కాస్ట్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ అయ్యింది కానీ అడాప్టర్కి మళ్ళీ ఒక సిక్స్టీన్ హండ్రెడ్ అలాగే ఇంకా ఈ ఐఫోన్కి ఏ పెట్టుబడి పెట్టినా కూడా అంటే ఒక పౌచ్ కొనాలన్నా ఒక స్క్రీన్ గార్డ్ ఎంచుకోవాలన్నా ఏదైనా కూడా మళ్ళీ ఆ మొబైల్కి తగ్గట్టే కొంటారు లో బడ్జెట్లో కొన్నా కూడా మళ్ళీ మొబైల్ అంత కాస్ట్ పెట్టుకొని చీప్గా ఎవరు వాడరు కాబట్టి దాన్ని కూడా పెట్టుబడి పెడుతూనే ఉంటారు ఈ పిల్లలు ఫస్ట్ ఏంటంటే ఇక ఇప్పుడు మొబైల్ కొనుక్కోవాలి అన్నప్పుడు వాళ్ళకి ఇంకే మొబైల్ వాళ్ళ కళ్ళకి కనిపించట్లేదు ఓన్లీ ఐఫోన్ మాత్రమే కనిపిస్తుంది మిగిలిన మొబైల్ వైపే అసలు కన్నెత్తి కూడా చూడట్లేదు అలా అయిపోయింది ఇప్పుడు ఈ ఐఫోన్ దగ్గరగా చూసేద్దాము చూసారు కదా చాలా బాగుంది బ్లూ కలర్ కలర్ అయితే బాగుంది రెడ్ బాగుంది తర్వాత ఈ బ్లూ బాగుంది అనిపించింది నాకైతే అయితే రెడ్ అవైలబుల్గా లేదు కాబట్టి బ్లూ తీసేసుకున్నాము మా పాప కూడా బ్లూ అయితే ఓకే అని చెప్పింది మొబైల్ యూజ్ చేసేది తను కాబట్టి తనకి బ్లూ ఇష్టపడింది కాబట్టి ఇక మేమైతే బ్లూ తీసేసుకున్నాము ఓకే కలర్లో కాకుండా ఇలాగ ఒక సిక్స్ కలర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి సిక్స్ కలర్స్ ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు తీసుకోవచ్చు అంటే ఐఫోన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు చక్కగా వాళ్ళకి నచ్చిన కలర్ వాళ్ళకి వాళ్ళు తీసుకోవచ్చు మా వారు ఇచ్చిన ఈ గిఫ్ట్ అయితే మా పాపకి చాలా బాగా నచ్చింది తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అయితే ఇది ఒక్కరితో పోదు మా ఇంట్లో ఆల్రెడీ ఇంకొకరు లైన్లో ఉన్నారు మా వారికి టెండర్ పెట్టడానికి అందుకే మా హార్ట్ లబ్ దబ్ లబ్ దబ్ అని కొట్టుకోవడం మానేసి ఐఫోన్ ఐఫోన్ అని కొట్టుకుంటుంది త్వరలోనే మా వారికి ఇంకొకరు కూడా టెండర్ పెట్టేస్తున్నారు అది ఎవరు కాదండి మా బాబు తనే ఫస్ట్ నుంచి పాపం లైన్లో ఉన్నాడు ఐఫోన్ కొనుకోవటానికి ఎప్పటి నుంచో ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి కానీ అప్పుడే కొనమని చెప్పేసాము కొనమని చెప్పేసి ఫస్ట్ అనుకోకుండా మా పాపకైతే కొనేసాము తను ఆల్రెడీ ఫస్ట్ నుంచి అడుగుతున్నాడు కాబట్టి తనైతే లైన్లోనే ఉన్నాడు ఇంకొక ఫోర్ మంత్స్లో టెండర్ పెట్టేస్తాడు అనుకుంటున్నాం మేము ఓకే ఫ్రెండ్స్ ఐఫోన్ అయితే చూస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్